తస్తావు అక్కడ తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ శర్మ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో అందించడానికి. శర్మ, బంజారాహిల్స్ పోలీసులు కూడా స్పాట్ కి చేరుకున్నారు. ఇదే వివాదానికి మూలమైనటువంటి ఈ ప్రహరీ గోడ, ఈ గోడకు సంబంధించి మాత్రమే కూల్చివేశారు. ఉదయం జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి కూల్చివేసిన తర్వాతే ఇక్కడ ఉద్రిక్తత మొదలైంది. ఆ తర్వాత పోలీసులు కూడా స్పాట్ కి చేరుకొని రెండు వైపులా కూడా సద్దు మణిగే విధంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి, వివాదానికి సంబంధించి అక్కడ అటువైపు ఆ ప్రాంతవాసులకు సంబంధించి ఎమ్మెల్యే కౌసర్ కూడా ఇక్కడ వచ్చారు. అయితే ఆయన స్థానిక ఎమ్మెల్యే కాదు, అలాగే ఇక్కడ వాళ్లకు మద్దతుగా వచ్చి ఆ జిహెచ్ఎంసీ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేయడం, అలాగే ఓ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం కూడా ఇక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితి. అంశానికి సంబంధించి వరప్రసాద్ గారితో మాట్లాడదాం. ఏంటి, ఉదయం నుంచి కూడా ఒక డ్రామా, హై డ్రామా కొనసాగుతుంది, ఒక ఉద్రిక్తత కొనసాగుతుంది, ఏంటి? ఇది మా ప్రాపర్టీ అబౌట్ 7 ఇయర్స్ గా కొనుక్కున్నామండి, 6000 స్క్వేర్ యార్డ్స్. 2012లో జిహెచ్ఎంసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ అప్రూవల్ ఇచ్చారు రెసిడెన్స్ కట్టుకోవడానికి. సో లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మాకు ఇక్కడ యాక్సెస్ లేదు. అది మా నైబర్స్ వాళ్ళు ప్రైవేట్ రోడ్ అని చెప్పి వాళ్ళు వ్యూ ఏర్పాటు చేసుకున్నారు. మేము ల్యాండ్ కొన్నప్పుడే వెరిఫై చేసుకున్నాం అది పబ్లిక్ రోడ్డు అయినా వాళ్ళు పర్సనల్గా రిక్వెస్ట్ చేసాం 5 ఇయర్స్ నుంచి అకామిడేట్ చేయమని, ఇవ్వట్లేదు జిహెచ్ఎంసీకి. వి గేవ్ ఏ రిప్రజెంటేషన్, ఇది పబ్లిక్ రోడ్ అని. జిహెచ్ఎంసీ గేవ్ క్లియర్ సర్టిఫికేట్, ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది, ఇది పబ్లిక్ రోడ్ అని. వాళ్ళు 1988లో గ్రూప్ హౌసింగ్ అని ఒక అప్లికేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత 1994లో 3 సెపరేట్ హౌస్ అప్లికేషన్ తీసుకున్నారు సర్కిల్ ఆఫీస్లో. రోడ్డు మొత్తం లేఅవుట్లో మొదట్లో ఇంటర్నల్ రోడ్డు, ఇది జిహెచ్ఎంసీ ఇంటర్నల్ రోడ్డు అని జిహెచ్ఎంసీ వాళ్ళే ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ రోడ్ అని వాళ్ళే అంటున్నారు. అంటే ఏదో మేనేజ్ అయింది, కొల్యూడ్ అయింది అనేటువంటిది వాళ్ళ వర్షన్. మీరేం చెప్తారు? డాక్యుమెంట్స్ పెట్టరమ్మనండి. 1988లో వాళ్ళే గ్రూప్ హౌసింగ్ ప్లాన్ ఇచ్చారు కదా. 1994లో బి సునీల్ చంద్రారెడ్డి గేవ్ ఎ ప్లాన్ షోయింగ్ దిస్ ఎస్ 30 ఫీట్ రోడ్, పబ్లిక్ డొమైన్లో ఉంది, డాక్యుమెంట్ ఇప్పుడు చూపిస్తాను. వాళ్ళని పిలిపించండి. హార్విన్ కన్స్ట్రక్షన్స్ రోడ్ నెంబర్ 334 రోడ్ అని చెప్పి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు తీసుకున్నారు. ఆ ప్లాన్ జిహెచ్ఎంసీ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. జిహెచ్ఎంసీ మేము వెళ్ళి కమిషనర్ గారిని కలిసాం, సీసీపీ గారిని కలిసాం, బిల్డింగ్ కమిటీలో డిస్కస్ చేశారు. ఒకళ్ళ వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు దాచేసి చూపించకుండా ప్రైవేట్ రోడ్ ఎలా అవుతుందండి, ఇది పబ్లిక్ రోడ్ లోకల్ ఎమ్మెల్యే ఆయన. ఆయన ఇక్కడ కిందకు వచ్చారు, జిహెచ్ఎంసీ గేవ్ సర్టిఫికేట్ ఇచ్చే పబ్లిక్ రోడ్ అని 1988లో. చూడండి, యూ కెన్ సీ ది డాక్యుమెంట్ ఇట్సెల్ఫ్, యూ కెన్ సీ ది డాక్యుమెంట్ ఇట్సెల్ఫ్. వాళ్ళు 1994 వాళ్ళ ప్లాన్స్ అని బట్టి తీమని, 95లో ప్లాన్స్ తీమనండి. మా దగ్గర హావ్ ఎవ్రీ డాక్యుమెంట్, ఎవ్రీ కాపీ ఆఫ్ దాట్. అండ్ ఈ కంట్రీలో దేస్ సంథింగ్, రోడ్స్ ఆర్ బింగ్ మెయింటైన్ బై జిహెచ్ఎంసీ, ఆర్ క్లీన్ బై జిహెచ్ఎంసీ, ఇట్ ఇస్ ట్యాక్స్ పేయర్స్ మనీ. వేరే కాన్షియస్ ఎమ్మెల్యే గారు వస్తే అండ్ ఫ్రెండ్స్ని వీట్ చేయమనండి కర్టసీగా. ఇక్కడ ఇల్లీగల్ లేనో లా అండ్ ఆర్డర్. మీరు జిహెచ్ఎంసీ దగ్గర పెట్టుకున్న రిప్రజెంటేషన్ ఏంటి? మేము ఇగో లెటర్ ఇచ్చాం, మీకే ఇస్తాం లెటరు. జిహెచ్ఎంసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ అప్రూవల్ తీసుకున్నప్పుడు ఇదే ఎంట్రన్స్ చూపించాం. ల్యాండ్ కొనుక్కున్నప్పుడు సెల్ లీడ్లోనే ఇలాగే ఉంది మా ప్రాపర్టీ, మాకు యాక్సెస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి జిహెచ్ఎంసీకి లెటర్ ఇచ్చాం. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ తోటి ఇది పబ్లిక్ రోడ్ అని ఇచ్చిన తర్వాత వాళ్ళు కులంకుశంగా చర్చించి బిల్డింగ్ కమిటీలో డిస్కస్ చేసి, వాళ్ళు 94-95 ప్లాన్స్ ఎక్కడ మాట్లాడరు వాళ్ళు, వాళ్ళు గ్రూప్ హౌసింగ్ క్యాన్సిల్ చేశారు. మీ వెనక వాళ్ళు కరెక్ట్ గ్రూప్ హౌసింగ్లో కాంపౌండ్ వాల్స్ ఉండకూడదని ఉంది. ఎక్కడ ఉన్నా అక్కడ కాంపౌండ్ వాల్స్ కనపడుతున్నాయి మీకు. గ్రూప్ హౌసింగ్ 18 మంత్స్ కంప్లీట్ చేయాలని ఉంది, 30 ఏళ్ళు అయింది. ఆ ప్లాట్ ఎంటీ ప్లాట్ ఏంటి అక్కడ? ఎడబడ మాట్లాడతాం కాదండి, ఎమ్మెల్యేలు రావచ్చు, ఎంపీలు రావచ్చు, ఫ్రెండ్స్ని చూసి వెళ్ళొచ్చు. ఏం జరిగింది మార్నింగ్? మీరు జిహెచ్ఎంసీ వాళ్ళు కూల్చివేశారు, ఆ తర్వాత ఏం జరిగింది? కూల్చివేసిన తర్వాత మా స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, వాళ్ళ మనుషులతోటి వాళ్ళ దగ్గర టైట్ అగ్రెసివ్, వాళ్ళు అక్కడ ఉన్న కర్రలు తీసి కొట్టబోయారు. మా స్టాఫ్ అడ్డం పడ్డారు, మా మనుషులు చేతులు కట్టు కూర్చోరు ఇక్కడ. ఆయన లోకల్ ఎమ్మెల్యే కాదు, అసలు ఆయనకు సంబంధమే లేదు, ఎందుకు వచ్చి ఇక్కడ అడౌట్ చేశారు? అంటే మేము అడౌట్ చేయలేము అనుకుంటున్నారు వాళ్ళు. విఆర్ గోయింగ్ బై ద లా. జిహెచ్ఎంసీ అనేది ఒక లాజ్ ఆర్గనైజేషన్, అక్కడ కమిషనర్ గారు ఉన్నారు, బిల్డింగ్ కమిటీ ఉంది, డిప్యూటీ కమిషనర్ ఉన్నారు, ఏసీపీలు ఉన్నారు, వాళ్ళంతా చూస్తారు. ఇఫ్ హావ్ డన్ ఎనీథింగ్ ఇల్లీగల్ ఐల్ గో అండ్ బ్రింగ్ డౌన్ మై హౌస్, మా ఇల్లు వాళ్ళు కొట్టేస్తాను, నో ప్రాబ్లం. వాళ్ళు చూసుకోమారండి, పబ్లిక్ రోడ్ని పట్టుకుని వాళ్ళు ప్రైవేట్ రోడ్ అని చెప్పి. ఎప్పుడు ఇల్లు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఇది డిస్టర్బ్ అయింది మీకు? 2012లో స్టార్ట్ చేసి అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నామండి, 2012 ఎవాల్ట్ వరకు అవ్వలేదు. సో వాళ్ళు ఏంటంటే మేము అక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నాం, వాళ్ళ ప్రైవసీకి దెబ్బతింటుందని అపోహలో వాళ్ళు ఉన్నారు. కంఫర్ట్ ఇచ్చాం, పక్క డెవలప్మెంట్ జరుగుతుంది, అది కూడా అయిపోయింది. ఇక్కడ ఈ సింగిల్ హౌస్ తప్పితే వేరే యూజ్ కూడా ఏం లేదు. ఇఫ్ దేవర్ సో అన్రీజనబుల్, నా ఇంకా చాయిస్ లాగా జిహెచ్ఎంసీ రిప్రజెంటేషన్ పెట్టుకున్నాను, వాళ్ళతో సఖ్యతగానే మెలుగుతున్నాం, ఫ్రెండ్లీగానే ఉంటున్నాం. బట్ ఇర్రెస్పాన్సిబుల్ అని రౌడీజం చేస్తే ఇక్కడ మేము చేతులు బట్టి కూర్చోండి. మేము ఇక్కడ వాళ్ళు కోర్టుకు వెళ్తామంటున్నారు, మేము స్టే చేస్తాము ఇక్కడ, గోడ ఖచ్చితంగా కట్టి తీరుతామంటున్నారు. కట్టమనండి,
మేము వెళ్తాం. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది, ఈ దేశంలో ఉంది, కట్టమని మేము ఇక్కడ మేము చూస్తాం. మేము చేతులు కట్టుకుని కూర్చోలేదు. ఇక్కడ వాళ్ళ ప్లాన్లు చూపించమనండి ముందు, వాళ్ళ ప్లాన్లు పెట్టమనండి. 94 ప్లాన్స్ చూపించమనండి ముందు. 94 అమెండ్మెంట్ ప్లాన్ ఇచ్చారు, రోడ్ చూపించారు, పక్కన హార్విన్ కన్స్ట్రక్షన్స్. ఈ ప్లాన్ ఏంటండి ఇది? హార్విన్ కన్స్ట్రక్షన్. ఎస్, గ్రూప్ హౌసింగ్ ప్లాన్ అంటే మీకు తెలుసు కదా. గ్రూప్ హౌసింగ్ ప్లాన్ అంటే ఏంటండి? ఒక 4 హౌసెస్ కలిపి కట్టుకుని కామన్ అమ్యూనిటీస్ పెట్టుకుని కామన్ గా చేసుకోవటం. మీరు ఇండివిజువల్ గా ప్లాన్ అప్లై చేస్తారంటే ఏంటి? మీ ఒక ఇల్లు కట్టుకుంటున్నట్టుగా. అక్కడ హార్విన్ కన్స్ట్రక్షన్స్ అని ఆ రోడ్డు మీద హౌస్ వాళ్ళు కట్టారు అక్కడ. కానీ మేము 7 ఎకరాలకు సంబంధించి ఒక సపరేట్ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుని దాంట్లో మా ప్రైవసీ దెబ్బతింటుంది ఈ రోడ్డు వల్ల అనేది వాళ్ళ చెప్తున్నటువంటి మాట. 7 ఎకరాలు ఎక్కడ ఉంది? ఇక్కడ చూపించండి. గ్రూప్ హౌసింగ్ ప్లాన్ 7 ఎకరాల ప్లాన్ చూపించమని డాక్యుమెంట్ చూపించమన్నారు కదా. సొల్లు వాగడు వాగద్దని చెప్పనండి ఎవరినైనా కూడా. ఇది చూసుకోండి, ఇది ప్లాన్. ఇది ఇండివిజువల్ ప్లాన్. గ్రూప్ హౌసింగ్ లో ఇండివిజువల్ ప్లాన్ ఎందుకు వస్తుంది? గ్రూప్ హౌసింగ్ అనేది హెడ్ ఆఫీస్ లో వస్తుంది. ఇది లోకల్ సర్కిల్ ఆఫీస్ రోడ్ నెంబర్ 3. ఇది వాళ్ళ హౌస్, ఇది రోడ్ అని చూపించారు. ఇది 1994 ఇచ్చిన డాక్యుమెంట్. ఇది మీరు కూడా తెచ్చుకోవచ్చు ఈ డాక్యుమెంట్. ఈ కాపీ మేము ఇచ్చాం. ఒక నిమిషం, మనం చూస్తున్నాం చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ ఈ లేఅవుట్ లో రోడ్డు ఉంది, రోడ్డు క్లియర్ గా ఉంది. ఇటు నుంచి వస్తున్నటువంటి ఈ రోడ్ లో ఇక్కడే జిహెచ్ఎంసి అధికారులు డిమాలిష్ చేసినటువంటి రోడ్డుకు సంబంధించి క్లియర్ గా కనపడుతుంది. ఇక్కడ వీళ్ళు కాంపౌండ్ వాళ్ళ ఏదైతే పెట్టారో అది ఇల్లీగల్ అన్నది జిహెచ్ఎంసీ నిర్ధారించింది. దాన్ని మాత్రమే ఉదయం కూల్చివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఈయన ఇంటికి వెళ్ళాలంటే ఇదే మార్గం. కాబట్టి ఇక్కడ క్లోజ్ చేయడం వల్ల ఆయన దీన్ని అబ్జెక్షన్ చెప్పారు. దానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా దాన్ని రూఢి చేశారు, ఇది పబ్లిక్ రోడ్ అని. కానీ పబ్లిక్ రోడ్ కాదు, ఇది మా ఇంటర్నల్ రోడ్డు అని చెప్తున్నారు. ఇంటర్నల్ రోడ్డు ఉన్నప్పుడు సపరేట్గా మళ్ళీ ఒక్కో ఇంటికి కాంపౌండ్ వాల్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ వీళ్ళు కాంపౌండ్ వాల్ పెట్టుకొని మళ్ళీ దీన్ని గ్రూప్ హౌజెస్ కింద చూపించారంటే ఇది పూర్తిగా ఇల్లీగల్ అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈ మ్యాప్ను చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఈ అంశానికి సంబంధించి కోర్టుకు వెళ్లే యోచన అయితే వాళ్ళు చేస్తున్నాము అని చెప్తున్నారు. దానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, న్యాయపరంగా పోరాటం చేస్తామనేటువంటిదే వరప్రసాద్ వర్షన్. ఓ టు స్టూడియో. Right, Sharma, thank you.